ఇట్లా ఏమనిపిస్తుంది, మీకు ఏమనిపిస్తుంది కేసీఆర్ వచ్చినాక? ఫస్ట్ మంచిగానే ఉండే, ఇప్పుడు ఎట్లా నడుస్తున్నది అంటే ఫస్ట్ ఏమైనా బాగుందా? అప్పుడు మంచిగానే ఉన్నది, ఏమైతుంది అనుకున్నా కానీ ఇప్పుడు ఏం కాలేదు. ఇంకా బాగానే చేసిన అంటున్నారు కేసీఆర్, అయ్యేటలాగా అవుతున్నాయి, అందరికి యాడ్ అవుతున్నాయి. బంగారు తెలంగాణ అయింది అంటున్నాడు, కనబడతలేదు బంగారు తెలంగాణ. ఇట్లుంది పరిస్థితి. కాంగ్రెస్ పరిపాలించినప్పుడు బాగుందా అప్పట్లో? అప్పుడు ఇప్పుడు అంతే అట్లా అని కాదు, కానీ దీని గురించి అంతగానం ఐడియా లేదు. ఇక రాజకీయాల గురించి పట్టించుకుని ఉండే లేదు. ఇక ఎందుకని ఎవరు వచ్చినా కానీ మన వర్కులు ఏం మారాయి, గింటే ఉంటుంది తీసుకుందాకే లేదు. అర్థమైనా వాళ్ళ వాళ్ళు వచ్చేదాకానే ఇక అవి చెప్తారు. కానీ ఏమంటారు ఇప్పుడు నీటి స్టాల్ దగ్గర రోజుకు 10-20 మంది వచ్చి తాగిపోతున్నారు, రాజకీయాలు మాట్లాడుతున్నారు, ఏమంటారు? ఎవరు వస్తే బాగుంటుంది అంటారు ఈసారి మళ్ళీ ఎలక్షన్స్? ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళది, ఎవరు అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇక వాళ్ళ అక్కడోళ్ళు మారుతుంది అని అంటారు, వీళ్ళ అక్కడ వాళ్ళు మారుస్తుంది అని అంటారు. మీరేమనుకుంటారు, మీరు ఎవరు వస్తే బాగుంటుంది? నాకు ఇంకా ఏం అట్లా అనుకోలేదు, ఎవరు వచ్చినా మన బతుకులు గింత ఉంటాయి. ఎమ్మెల్యే గారు ఎట్లా ఉంది బాజిరెడ్డి గోవర్ధన్ పరిపాలన? ఎమ్మెల్యే సార్ మంచోడే, ఏమైనా ఏమైనా అవసరం ఉందా పోతే చేస్తాను. మంచి మనిషి వస్తాడా పోస్తుంటాడా ఎప్పుడైనా? వస్తారు, మాకు కూడా దానికి దీనికి ఇంట్లో ఫంక్షన్కే కానీ సీఎం రిలీఫ్ అనికే కానీ పేపర్లు పెట్టుకున్నాక 2-3 సార్లు హెల్ప్ అయింది. ఆదుకుంటాడు, చెప్తే రిక్వెస్ట్ చేస్తే మనకు తెలిసిన పోయి చెప్పేసి ఆదుకుంటాడు బాజిరెడ్డి. కానీ ఈసారి భూపతి రెడ్డి వచ్చే ఛాన్స్ ఉందని అంటారు కాంగ్రెస్ నుంచి. ఏమో అది దాని గురించి ఐడియా లేదు. ఎట్లుందా గడిచిన 9 కేసీఆర్ పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? మాకు నచ్చింది, ఇక అందరికి నచ్చాలంటే చెప్పలేం కానీ మాకైతే నచ్చింది. గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు బాగుంది అంటారు చాలా మంది, ఇక ఓల్ ఇష్టం ఏందని. అప్పుడు మేము ఏం బయట పోయినాం కాబట్టి మాకు తెలియదు దాని గురించి. ఇప్పుడు ఇటు ఉన్నాం కాబట్టి మాకు కేసీఆర్ పరిపాలన బాగుంది. కేసీఆర్ పరిపాలన ఏం నచ్చింది అన్న? కేసీఆర్ పరిపాలన ఏ పథకాలు బాగా, రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇవన్నీ కొద్ది ఇప్పుడు నచ్చుతున్నాయి మాకు. కానీ ఇప్పుడు ఇంటికో నౌకరీ అన్నాడు, దళిత సీఎం అన్నాడు, దళితకు 3 ఎకరాల భూమి అన్నాడు, రుణమాఫీ అన్నాడు, ఈ విషయాలు ఫెయిల్ అయినాయి అంటారు ప్రతిపక్షాలు. ఇక అంటారు అన్న, అవి అంత పోతే ప్రతిపక్షాలు చెప్పకుండా ఎట్లా ఫామ్ అవుతాయి అవి కూడా? అంత పోతే చెప్పుకుంటారు వాళ్ళు, దాని గురించి అపేక్ష లేదు. ఎట్లా పార్టీ పేరు కూడా మార్చింది కదా టీఆర్ఎస్, బీఆర్ఎస్ అయింది. ఈ బీఆర్ఎస్ మార్చింది కానీ ఇక దాని గురించి మనం ఇక తెలియదు. మనకి ఎమ్మెల్యే గారు తెలియదు బాచిరెడ్డి గారు ఏ వాళ్ళు బీఆర్ఎస్ ఏంటంటే ఇప్పుడు ఇక లోకల్ మొత్తం జనరల్ పార్టీ పెట్టడం అనేది చూస్తుంది. ఇక మాకైతే మా ఎమ్మెల్యే సభ మంచిగా చేస్తున్నాడు గోవర్ధన్ గారే, మళ్ళీ జగన్ కూడా ఎనీ టైం ఏమైనా చిన్నదానికి పెద్దదానికి సహకారం చేస్తారు. మాకు రెండు విడతలు గెలిచింది కదా, ఎట్లా అనిపిస్తుంది? ఆయన కొడుకు నిలబడుతున్నాడు మంచిగా అనిపిస్తుంది, అస్సలు ఉన్నది కదా యూత్. కానీ కాంగ్రెస్ బీజేపీ గట్టుకుంది, భూపతి రెడ్డి కావచ్చు, రవీందర్ రెడ్డి కావచ్చు, వీళ్ళు గట్టి ఈసారి పోటీస్తారు. ఎందుకంటే అన్ని పార్టీల నుంచి ఉంటారు కదా క్యాండిడేట్లు, భూపతి రెడ్డి కూడా తెలిసే మాకు, రవీందర్ రెడ్డి తెలుసు. కాకపోతే మాకు ఇప్పుడు రన్నింగ్ నడిచేది టీఆర్ఎస్. మళ్ళీ బాజిరెడ్డి కంపల్సరీ రూరల్ అయితే ఎమ్మెల్యే ఎట్లా బాజిరెడ్డి గోవర్ధన్ పరిపాలన? బాజిరెడ్డి గోవర్ధన్ పర్వాలేదు, వస్తారు అయ్యప్పుడు గెలిచినా చూసిపోతున్నాడా మిమ్మల్ని? చూస్తాడు రోడ్లు చూస్తాడు, వస్తారు అయ్యసారి గెలుస్తారా? మళ్ళీ లేకపోతే భూపతి రెడ్డి రవి గారు గెలుస్తాడు? కాంగ్రెస్ ఈసారి గట్టి వచ్చినట్టు అంటారు చాలా మంది. అసలు అసలు ఈ రెండు లేదు వస్తున్నారు, కాంగ్రెస్ టీఆర్ఎస్ మళ్ళా కాంగ్రెస్ అంతా ఇది లేదు. బీజేపీ ఉందా పోని? బీజేపీ సోపు ఉన్నది. మీకు ఎట్లా అనిపిస్తుంది కేసీఆర్ వచ్చినాక పింఛన్ వస్తుందా? పింఛన్ ఎంత వస్తుంది? 2600. ఎట్లా అనిపిస్తుంది మీకు? కాంగ్రెస్ మీకు ఏజ్ ఉంది 56 వేలు ఉండొచ్చు, కాంగ్రెస్ చూసారు, టీడీపీ చూసారు, ఎట్లా అనిపిస్తుంది కేసీఆర్ ప్రభుత్వ పరిపాలన? చేస్తుంది ఇక కొద్దిగా మంచిగా పింఛన్ ఇస్తున్నాడు. ఈ కళ్యాణ లక్ష్మి అంటుండు, షాది ముబారక్ అంటుండు, ఇవన్నీ వస్తున్నాయా పథకాలు నిజంగా? ఇక్కడ ఏమో మాకు మేము ఇక్కడ నేను ఒక్కరిని ఉంటే ఇక్కడ మా వాళ్ళు లేవు, అందు బొంబాయి ఉంటారు. నల్ల నీళ్ళని వస్తున్నాయా ఇక్కడ? వస్తా. ఎవరైతే మంచి ఉంటుంది ఈసారి మళ్ళీ సీఎం? ఇది తెలియదు ఇక ఎవరికి ఓటేస్తే వాళ్ళు వస్తారు కాబట్టి చెప్పలేదు కదా. ఎమ్మెల్యే ఎట్లుంది పోనీ బాజిరెడ్డి గోవర్ధన్? మీరు చూస్తూ ఉంటారు కదా. ఇది చేస్తుంది కొద్ది కొద్దిగా అందరికి కొద్ది కొద్దిగా చేస్తుండే. వస్తారా ఈసారి గెలుస్తా ఉంటావా? ఏమో తెలియదు ఇక వాళ్ళని చెప్పలేము కదా.